We also have our reporter Shravan live law. Vinadutara, Shravanni. Hi, Shravan Garu. Hi. Shravan? Yeah, Shravan, hi. మీకు ఒక విషయం చెప్పాలి శ్రవణ్ గురించి. శ్రవణ్ కూడా ఆర్జింగ్ చేశాడు. అవునా? మీ వాయిస్ ఏది వినపడట్లేదు. హలో. యా హలో. హాయ్. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ గుడ్. హౌ ఆర్ యు? ఆ డూయింగ్ గుడ్. నైస్. గ్రేట్. ఓకే. ఏం నడుస్తుంది అక్కడ? నిమజ్జన, మీరు టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నారా? పైకి ఎక్కడైనా ఎలివేషన్ ప్లేస్ లో ఉన్నారా? హలో. హలో. యా శ్రవణ్, వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది. వాయిస్ లోగా ఉంది. అంటే ఆవిడ హీరోయిన్ మాట్లాడినట్టు సున్నితంగా మాట్లాడుతుంది. నేనా? అరిచా నేను. ఐ లిటరల్లీ నో. యు కెన్ నాట్ లిటరల్లీ డు దట్. యు హావ్ టు షౌట్ హలో. యా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? శ్వేత, మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటాడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టు, వాయిస్ ఎక్కడ పెంచాలో కాదు ఎక్కడ తగ్గించాలో తెలిసిన ఆర్టిస్ట్. అక్కడ ఎలా ఉంది? ఏం నడుస్తుంది? వెరీ గుడ్. ఇక్కడ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది బషీర్బాగ్ ఏరియాలో ఉన్నాం మనం. యాక్చువల్లీ ఓల్డ్ సిటీ నుంచి ఏమైనా విగ్రహాలు ట్యాంక్ బండ్కి నిమజ్జనానికి వచ్చేందుకు ఇది, దిస్ ఈస్ ద మెయిన్. ఇదే చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట ట్యాంక్ బండ్. ఇది క్రాస్ చేస్తే నెక్స్ట్ ట్యాంక్ బండ్కే ఆ విగ్రహాలన్నీ వెళ్ళిపోతాయి, నిమజ్జనానికి వెళ్ళిపోతాయి. ఈ జంక్షన్ బషీర్బాగ్ చౌరస్తా దీన్ని క్రాస్ చేసిందంటే ఆల్మోస్ట్ నిమజ్జనానికి దగ్గర పడినట్టుగానే ఇది చెప్పుకోవాలి. ముదంజాయి మార్కెట్ తర్వాత దిస్ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ముదంజాయి మార్కెట్ మెయిన్ జంక్షన్ అవుతుంది. దాని తర్వాత చూసుకుంటే బషీర్బాగ్ అనేది చాలా ఇంకా ఇంపార్టెంట్. ఇది దాటిన తర్వాత అంటే ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా ఆ విగ్రహాలన్నీ కూడా ఒక ఊరేగింపుగా ఉత్సవంగా వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక్కసారి ఈ జంక్షన్ దాటారు అంటే ఇక నిమజ్జనానికి గణేశుడు వెళ్ళిపోతున్నాడు అనేది సైకలాజికల్గా వచ్చే భక్తుల్లో ఉండే ఫీలింగ్, వాళ్ళ మండపాల వాళ్ళకు ఉండే ఫీలింగ్. సో చూస్తున్నాము ఈ ఉదయాన్ని కన్నా కూడా ఈ ఏరియా బేసిక్గా సాయంత్రం టైంలో చాలా ఎక్కువగా విగ్రహాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే చూస్తున్న విగ్రహాల తాకిడి. ఈ విగ్రహాల తాకిడి ఇప్పటి నుంచి మొదలెడితే మధ్యరాత్రి వరకు కూడా చాలా కంప్లీట్గా ఇలాగ ఇలాంటి సందడే ఉంటుంది. సో కొంచెం ఉదయమంతా కూడా కాస్త ఎండగా ఉంది కాబట్టి కాస్త భక్తులు కానీ ఇక్కడికి వచ్చే చూడటానికి వచ్చే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పూర్తిగా చల్లటి వాతావరణం, నైట్ అయింది, దాంతోపాటుగా డీజే సౌండ్లతో పాటుగా వినాయక విగ్రహాలకు ఏర్పాటు చేసిన ఆ కలర్ఫుల్ డిస్కో లైట్స్ వెలుగుల్లో కూడా పూర్తిగా కూడా ఎంతో అందంగా వినాయక విగ్రహాలు కనిపిస్తుంటాయి. చూడండి, అక్కడ ఫైర్ క్రాకర్స్ని కూడా వాళ్ళు కాలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు ఇక 9 రోజుల తర్వాత భక్తులకు కనువిందు చేసిన తర్వాత సాగర గర్భంలో నిమజ్జనోత్సవానికి బయలుదేరుతున్న ఈ సందర్భంలో చూడవచ్చు ఎంత పెద్ద పెద్ద విగ్రహాలన్నీ తరలిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీ నుంచి వస్తున్న విగ్రహాలు. ఎదురుగా వస్తున్న ఒక విగ్రహాన్ని చూస్తున్నాం, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద విగ్రహం అది. అది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎవరున్నా కూడా దాన్ని మెయిన్గా కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయాలనుకుంటారు. మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ సందడి వాతావరణం చూస్తే మాత్రం పూర్తిగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. నిమజ్జనోత్సవం ఈ రాత్రి మొత్తం కూడా కొంచెంగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో అది నిమజ్జన కోలాహలం అయితే.